ఒకే శాసనసభ నియోజకవర్గానికి ఐదుగురు మంత్రులు ఇంత పెద్ద ఎత్తున అధికారులు అందరూ కూడా రావడం అనేది ఒక అరుదైన సందర్భం ఒక అసాధారణ సందర్భం ఇది ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మునుగోడు ఎన్నికల ప్రచార సభలో మీరు గెలిపించండి మునుగోడుని నల్లగొండని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1952లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు ఎన్నడూ లేని విధంగా 12 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఈ మూడు జిల్లాల పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో ఉంటే 12ంటికి 12ంట్లో ఈ రోజు ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరవేసి నల్గొండ జిల్లా టిఆర్ఎస్ను ఎట్లాగైతే గుండెల్లో పెట్టుకున్నదో నల్గొండ జిల్లా బిడ్డలు ఎట్లా అయితే కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకున్నారో మరి మేము కూడా నల్గొండకు అదే స్థాయిలో తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పడానికే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేమందరం కూడా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నికల సమయంలో మునుగోడులో ముఖ్యంగా జరిగిన ఉప ఎన్నిక సమయంలో మా అందరికీ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ పనిచేయమని ఆదేశం ఇచ్చినారు ఇచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అవన్నీ అధ్యయనం చేసే ఒక అవకాశం కూడా మాకు కలిగింది కాబట్టి నేను మునుగోడు ప్రజలకి ఈ సందర్భంగా చేయదలుచుకున్న విజ్ఞప్తి ఒకటే మీరు గెలిపించింది కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మాత్రమే కాదు మా అందరి బాధ్యత మా అందరి పాత్ర కూడా తప్పకుండా మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో మా అందరి మీద ఉంది దీన్ని సమిష్టి బాధ్యతగా తీసుకుంటాం ఎందుకంటే సమయం ఎక్కువ లేదు రాబోయే 10-12 నెలల్లో మళ్ళీ తిరిగి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపలే పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం తప్పకుండా సాధ్యమైనంత వేగంగా ఈ కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఉమ్మడి నల్గొండ జిల్లాని తీసుకున్నట్టయితే ఈ మూడు జిల్లాల పరిధిలో నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ లేదు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయలేదు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణకే దిక్సూచిగా ఈ మూడు జిల్లాలను నిలుపుతూ నల్గొండలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇప్పటికే ప్రారంభమై బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు వాటికి పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా పూర్తవుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం అదే రకంగా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇదే నల్గొండ జిల్లాలోని దామెరచెర్లకు వచ్చి అక్కడి నుంచి ఒక మాట చెప్పారు దామెరచెర్లలో మనం కడుతున్న మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచెర్లలో మనం కడుతున్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేవలం తెలంగాణకు మాత్రమే కాదు భవిష్యత్తులో మరొక 50-100 ఏళ్ల పాటు భవిష్యత్ తెలంగాణ అన్ని తరాలకు కూడా ఇక్కడ వ్యవసాయం ఎంత పెరిగినా పారిశ్రామికీకరణ ఎంత పెరిగినా పట్టణీకరణ ఎంత పెరిగినా పెరుగుతున్న అవసరాలకు తగ్గ విధంగా అక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తిని చేసే అద్భుతమైన అవకాశం 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు భవిష్యత్తులో అవసరమైతే అక్కడి నుంచే సోలార్ విద్యుత్తు ఇంకా ఇతరవి కూడా చేసే అవకాశం ఉంది ఒక విద్యుత్ వెలుగులు ప్రసరించే మొత్తం రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే జిల్లాగా నల్గొండ మారనున్నది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన మాట అదేవిధంగా ఈరోజు నల్గొండ బిడ్డలందరూ గర్వంగా చెప్పొచ్చు ఒకనాడు ధాన్య భాండాగారంగా భారతదేశానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పేరుండేది ముఖ్యంగా కోస్తా జిల్లాలకు పేరుండేది కానీ ఈరోజు భారతదేశంలోనే వరి ధాన్యం మండిస్తున్న రాష్ట్రం ఏది అత్యధికంగా మండిస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రెండో స్థానానికి ఎగబాకింది దానిలో అతి ముఖ్యంగా అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా ఏది అంటే నల్గొండ జిల్లా అని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా బిడ్డలు గర్వంగా చెప్పవచ్చు అంటే అంతటి స్థాయిలో వ్యవసాయ విస్తరణ అంతటి స్థాయిలో సాగు విస్తరణ అంతటి స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారి మద్దతు ప్రోత్సాహం వల్ల నల్గొండ రైతులు శ్రమించి ఈరోజు ఆ స్థాయిలో పంట పండిస్తూ ఉన్నారు అదేవిధంగా మొత్తం తెలంగాణ అంతా అబ్బురపడి చూస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఒకనాడు ఒక పుణ్యక్షేత్రానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అంటే ఒక తిరుమలకు మాత్రమే ఆ ఖ్యాతి ఉండేది రోజుకి 80,000 మంది 100,000 మంది వస్తున్నారని చెప్పే ఒక కీర్తి ప్రతిష్ట ఒక తిరుమలలోని బాలాజీకి ఉండేది కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు తెలంగాణ బిడ్డలందరూ కూడా మా యాదాద్రికి
కోటి రూపాయల పైచిలకు రోజుకు ఆదాయం వస్తున్నది, 80,000 పైచిలకు భక్తులు వస్తూ ఉన్నారంటే దాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత, లక్షలాదిగా వస్తున్నారు అంటే ఆ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, అందులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పక్కనే ఇదే నియోజకవర్గంలో దండు మల్కాపురంలో తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం 542 ఎకరాల్లో 579 యూనిట్లకు స్థలం ఇచ్చి వేలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కూడా పూర్తి కావొచ్చింది, దాన్ని కూడా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను ముఖ్యంగా మా గౌరవ సహచర మంత్రివర్యుల తరపున, మా పార్టీ తరపున కూడా చెప్పదలుచుకున్నది, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున కూడా నల్లగొండ జిల్లా ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న ఒక విశ్వాసం, ఒక హామీ ఏంటంటే మీరు ఏ తీరుగానైతే, మీరు ఏ రకంగానైతే టీఆర్ఎస్ని గుండెల్లో పెట్టుకొని 12 స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో మిమ్మల్ని అదే పద్ధతుల్లో గుండెల్లో పెట్టుకునే బాధ్యత మాది. దానికి తగ్గ విధంగా కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఎన్నిక ఫలితం వచ్చిన నెల రూపల్నే, ఎన్నిక ఫలితం వచ్చింది 6 నాడు, మరి ఈరోజు 1 డిసెంబర్, నెల లోపలనే మళ్ళీ మేమందరం ఇక్కడున్నాం. ఈరోజు సమీక్ష చేయడమే కాదు, కార్యాచరణ రూపొందించడమే కాదు, రాబోయే 10-12 నెలల్లో మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి అనే దిశానిర్దేశం కూడా మరి రాష్ట్రస్థాయి అధికారులు, రాష్ట్రస్థాయి మంత్రులు, జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో ఈ 6 డిపార్ట్మెంట్లకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈ రాబోయే 6-7 నెలల కాలంలోనే నల్గొండ జిల్లాలో మరి 402 కోట్ల రూపాయలు మరి రాబోయే 6-7 నెలల్లోనే ఖర్చు చేయబోతా ఉంది. అన్ని నియోజకవర్గాలకు కూడా ఇందులో తప్పకుండా అక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి దీని ద్వారా బ్రహ్మాండమైన ఒక అవకాశం లభిస్తుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశం ఇచ్చున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వసతులు కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని. అందుకే గౌరవనీయులు మంత్రివర్యులు దయాకర్ రావు గారి నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన తర్వాత రాబోయే 6-7 నెలల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఈ 3 జిల్లాల పరిధిలో 700 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున ఖర్చు చేయబోతా ఉన్నాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున మరి మాకు మొత్తం 19 మున్సిపాలిటీలు 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి, మొత్తం కలిపి రాబోయే 6-7 నెలల్లో 334 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. దానికి అదనంగా ఇంకా కొన్ని గ్రాంట్స్ కూడా ప్రత్యేకంగా ఇవ్వబోతా ఉన్నాం. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే దాదాపు 61 తాండాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ జిల్లాల్లో 3 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున గిరిజన సోదరులు ఉన్నారు, వారందరి బాగు కోసం ఒక 100 కోట్ల రూపాయలతో వివిధ తాండాల్లో రహదారుల నిర్మాణం కూడా ఈ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేయబోతా ఉన్నాం. గౌరవనీయులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు అయితే ఈ జిల్లాకు సంబంధించిన ముద్దుబిడ్డ, మరి వారి నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలతో మరి భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా 24 గంటలు రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. వారి నేతృత్వంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే, మొత్తం టోటల్ చెప్పాలి అంటే రాబోయే 6-7 నెలల్లో నేను చెప్పేది కేవలం ఈ 4 డిపార్ట్మెంట్లు 5 డిపార్ట్మెంట్ల లెక్క, ఆర్ఎండ్బి, పిఆర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ లెక్క మాత్రమే చెప్తున్నాను నేను. ఈ 4 డిపార్ట్మెంట్లు నేను చెప్పే లెక్క, ఇంకా ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్లు, వాటిని కలిపితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. 6-7 నెలల్లోనే 1544 కోట్ల రూపాయలు ఈ 3 జిల్లాల పరిధిలోని 12 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. తద్వారా మమ్మల్ని 12 నియోజకవర్గాల్లో గెలిపించిన నల్గొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక మునుగోడు నియోజకవర్గం విషయానికి ప్రత్యేకంగా వచ్చినట్టయితే, మునుగోడులో మేము ఇక్కడ ఉన్నప్పుడు దాదాపు 15-20 రోజుల పాటు ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క సోదరుడు, పార్టీ కార్యకర్త ఇక్కడ కష్టపడి పనిచేసినారు, సమస్యలు ఆకలింపు చేసుకున్నారు. ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారానే మునుగోడులో రాబోయే 6-7 నెలల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ రహదారుల విస్తరణ, రహదారుల బాగు చేయబోతా ఉన్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
ఒక్క మునుగోడు నియోజకవర్గంలో రాబోయే 6-7 నెలల్లో 175 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చెండూరు మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఒక 50 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 80 కోట్ల రూపాయలు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు చేయబోతా ఉన్నాం. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 25 కోట్ల రూపాయలు ఇక్కడ ఉండే గిరిజన ఆవాసాలకు రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేయబోతా ఉన్నాం. మంత్రివర్యులు జయేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో ఒక 5 కొత్త సబ్స్టేషన్లు మన మునుగోడు నియోజకవర్గంలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 8 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని కూడా రాబోయే 6-7 నెలల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీటితో పాటు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏ హామీ అయితే ఇచ్చారో ఇక్కడ వచ్చినప్పుడు చెండూరులో ఎన్నికల ప్రచార సభలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ అయితే ఇచ్చారో ఇప్పుడే నేను మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడినాను. మేమందరం కలిసి మాట్లాడినాం. మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ ఔచిత్యం ఉంటుంది అనుకుంటే అక్కడ నెలకొల్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100 పడకల ఆసుపత్రిని ప్రజలందరికీ కూడా సౌలభ్యంగా ఉండే విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు దండుమల్కాపూర్లో ఉన్న పారిశ్రామిక పార్కుకి ఆనుకొని ఒక 100 ఎకరాల్లో ఈ ప్రాంత పిల్లల ఉపాధి అవకాశాల కోసం 10,000 మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా కల్పిస్తూ ఒక టాయ్ పార్క్, రాష్ట్రం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా ఒక టాయ్ పార్క్, టాయ్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఒక ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇప్పటికే కొన్ని కంపెనీలతో కూడా సంప్రదిస్తూ ఉన్నాం. ఆట వస్తువులు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటితో ఇప్పటికే కొంతమందితో మాట్లాడినాం. తొందరలోనే దానికి కూడా భూమి పూజ చేస్తాం. చెండూరుని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభిస్తాం. తప్పకుండా చెండూరు రెవెన్యూ డివిజన్ని కూడా మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు చాలా ఉదారంగా చెప్పారు. నారాయణపూర్ మండలంలో వారు పనిచేసినారు, అక్కడ ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు. అక్కడ గిరిజన సోదరులకు మాట ఇచ్చున్నాం. నారాయణపూర్ సంస్థాన్ నారాయణపూర్లో ఒక గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పాం. వెంటనే ఏర్పాటు చేసి వారికి అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక బంజారా భవన్, సేవాలాల్ బంజారా భవన్ని కూడా నారాయణపూర్ కేంద్రంగానే 1 కోటి రూపాయలతో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసి అది కూడా మునుగోడు నియోజకవర్గానికి అందుబాటులోకి తీసుకొస్తాం. దాంతోపాటు కొత్తగా ఒక 4 హ్యాండ్లూమ్ క్లస్టర్స్, చేనేత సమూహాలు కూడా ఈ యాదాద్రి ఈ నియోజకవర్గంలో 3, భువనగిరిలో 1, భువనగిరి హెడ్ క్వార్టర్లో 1, నారాయణపూర్లో మరొకటి, గట్టుప్పల్లో 1, తేరట్కల్లో 1, 4 కొత్త బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. మా చేనేత జౌలి శాఖ తరఫున వాటిని కూడా వెంటనే వినియోగంలోకి తీసుకొని వస్తాం. దీంతోపాటు ఇక్కడ ఉన్న నేతన్నలకు మాట ఇచ్చున్నాం. మీరు ఏదైతే యార్న్ సబ్సిడీ 40% పొందుతూ ఉన్నారో అది మీరు ఫస్ట్ కట్టి తర్వాత రీక్లెయిమ్ చేసుకోవాల్సి వస్తున్నది, దానివల్ల జాప్యం జరుగుతున్నది, ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం, దాన్ని సవరిస్తాం, ఎట్ సోర్స్ కట్ చేస్తామని చెప్పి మీకు హెల్ప్ చేస్తామని చెప్పినాం. దాన్ని కూడా వెంటనే సవరించి ఉత్తర్వులు ఇస్తాం. అంటే ఈ రకంగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది మా సిద్ధాంతం కాదు. ఎన్నికలకు ముందే మాట అయితే చెప్పామో నియోజకవర్గ ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏదైతే చెప్పామో చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతున్నాం. గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇటు మునుగోడు, అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యుల మరి 11 మంది శాసనసభ్యులు మిగతా మిత్రులు వారి నేతృత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రస్తుత సూర్యాపేట యాదాద్రి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లెక్క దయచేసి పాత్రికేయ మిత్రులను కోరుతా ఉన్నాను, దీనికి దయచేసి అర్థం చేసుకోండి. ఇది కేవలం 4 డిపార్ట్మెంట్ల లెక్క. ఇక మళ్ళీ నేను రైతు బంధు కలిపితే, మళ్ళీ నేను పెన్షన్లు కలిపితే అది వేల కోట్లలో ఉంటుంది. నేను దాన్ని చెప్తలేను. కేవలం 4 డిపార్ట్మెంట్లు రాబోయే 6-7 నెలల్లో ఖర్చు పెట్టబోయే లెక్క, అంటే వచ్చే ఎన్నికల్లోపు ఖర్చు చేయించి చూపెట్టే లెక్క నేను చెప్పింది. దయచేసి అర్థం చేసుకోండి. అది కాకుండా మళ్ళీ నేనేం చెప్పినా, 100 పడకల ఆసుపత్రి, టాయ్ పార్కు, చెండూరు రెవెన్యూ డివిజను, గిరిజన గురుకుల పాఠశాల, బంజారా భవను, హ్యాండ్లూమ్ క్లస్టర్లు, అది 100 పడకల ఆసుపత్రి చెప్పిన ఇవన్నీ కూడా మరి చేయబోతూ ఉన్నాం. ఇరిగేషన్ విషయంలో కూడా ప్రజలకిచ్చిన మాట మేమేదైతే చెప్పామో అవన్నీ కూడా నిలబెట్టుకునే దిశగా ఈరోజు మరి సమీక్ష నిర్వహించాం. వాటిని కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇంకోటి కానీ అన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. సిస్టమాటిక్గా ఆ ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా చెక్ డ్యాంలు కూడా
మునుగోడులో కొన్ని ప్రపోజ్ చేస్తాం. ప్రపోజల్స్ ఎమ్మెల్యే గారు ఇస్తా ఉన్నారు. తప్పకుండా అధికారులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి ఏమేమైతే ప్రజల అవసరాలు ఉన్నాయో, ఏమేమైతే ఈ ప్రాంత ప్రజలకు అవసరమో వాటన్నిటినీ చేయించే బాధ్యత సంపూర్ణంగా మేమే తీసుకుంటామని చెప్పి పూర్తి విశ్వాసాన్ని నల్గొండ జిల్లా ప్రజానీకానికి ఇస్తూ, మరి మళ్ళీ ఒక్కసారి మునుగోడులో మా పార్టీ అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి శిరస్సు వంచి వారి మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం.